So, sweet potato bread mudda ki kavalsina padarthalu ento chusedam. Bread mukkalu, udikinchina sweet potato, panchadara, palu. Chala simple ingredients man daggara untayi ready ga. So, cheyatam kuda ante simple kadante chinna technique ante one by one edi mundu eyali edi venakeyali chusukotame. So, deeniki annitikante mundu manam cheyalsindi entante sweet potato ni udikinchi ready ga pettukovalanamata. So, adi sweet potato ఉడికించి రెడీగా పెట్టి ముక్కలు కట్ చేసి రెడీగా ఉంచాను. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ వెలిగిస్తాను. సో ప్యాన్ పెట్టేసుకుని, సో ప్యాన్ హీట్ అయిన తర్వాత జస్ట్ అది హీట్ అవుతూ ఉంటుంది. సో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే షుగర్ యాడ్ చేస్తాను ఫస్ట్ ఇందులో. మీకు కొలతకి తెలుస్తుంది కాబట్టి ఒక 2 స్పూన్లు షుగర్ యాడ్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే షుగరు చాలా ఎనర్జీ ఇస్తుంది, అంటే షుగర్ అనగానే ఎనర్జీ ఇచ్చేటువంటి ఆహార పదార్థం. సో మనం ఇక్కడ ఎనర్జీ తక్కువైన పిల్లల కోసం అనేసి బ్రేక్ఫాస్ట్ చేస్తాం, అంటే ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ ఉన్న వాళ్ళకి. సో ఇది ఓన్లీ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ ఉన్న వాళ్ళకే కాదు, ఆహారం సరిగ్గా తీసుకోవట్లేదు అనుకోండి, ఇలాంటి ఒక బ్రేక్ఫాస్ట్ ఐటెం పక్కనే ఇంకొకటి చేసేసి రెడీగా రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్తో పాటు ఈ బ్రేక్ఫాస్ట్ కూడా యాడ్ చేసేసారనుకోండి, సో ఎక్స్ట్రా ఎనర్జీ అనేది పిల్లలకి వచ్చేస్తుంది. పిల్లలకి చాలా చాలా ఎనర్జీ అవసరం. సో ఈ షుగర్ మెల్ట్ అవుతుండగా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. సో మనము షుగర్ అనేది చాలా ఎనర్జీ ఇస్తుంది. తర్వాత బ్రెడ్ నుంచి మనకి బి వైటమిన్స్ అనేవి వస్తూ ఉంటుంది, దాని నుంచి మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ కూడా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ మనకి పొటాటో నుంచి కూడా కార్బోహైడ్రేట్. ఇక్కడ మొత్తం తీసుకున్న 3 మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఏంటంటే పిండి పదార్థంతో కలిగి ఉన్నవి, ఎనర్జీ ఇచ్చేటువంటివి అన్నమాట. సో హై ఎనర్జీ బ్రేక్ఫాస్ట్ అవుతుంది ఇది, అందుకని ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ ఉన్న పిల్లలకి ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది. సో షుగర్ కొద్దిగా కరగటం మొదలుపెట్టింది. షుగర్ కరుగుతున్నప్పుడు మనకి ఆ క్యారమెల్ స్మెల్ వస్తుంది అన్నమాట, అంటే ఒక బెల్లం పాకము ఎలాంటి వాసన వస్తుందో అదే విధంగా వస్తుంది. సో కొంచెం ఇలా షుగర్ కరగగానే మనం ఏం చేస్తామంటే బ్రెడ్ పెడతాం ఇందులో. ఓకే, బ్రెడ్ పూర్తిగా షుగర్కి అంటుకునేటట్టుగా చేసి నెక్స్ట్ పాలు యాడ్ చేస్తాం. సో స్టవ్ స్లో చేసి నెక్స్ట్ ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న స్వీట్ పొటాటో. స్వీట్ పొటాటో ఆల్రెడీ మెత్తగా ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి వీటిని మిక్స్ చేసేసుకోవటమే. సో పాలతో మిక్స్ అయిపోయి చాలా మంచి స్వీట్ స్మెల్ వస్తుంది, ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చేస్తుంది ఇది వెంటనే, ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి ఆహార పదార్థాలన్నీ ఎనర్జీ ఇచ్చేటువంటివి. సో పొటాటోలో నుంచి కూడా మనకి మంచి ఎనర్జీ వస్తుంది, అయితే అందులో కొంత ఫైబర్ అనేది కూడా ఉంటుంది పొటాటోలో. పొటాటోలో నుంచి మనకి కొన్ని క్యారటినైడ్స్ కూడా ఉంటుంది, ఎస్పెషలీ స్వీట్ పొటాటోలో. స్వీట్ పొటాటోలో లైట్ యెల్లోష్ కలర్లో ఉంటుంది స్వీట్ పొటాటో. సో అవన్నీ కూడా ఏంటంటే మనకి క్యారటినైడ్స్, అవన్నీ కూడా వైటమిన్ ఏ కింద మారుతాయి శరీరంలోకి. సో ఆల్మోస్ట్ అయిపోయింది, సో సింపుల్ సర్వ్ చేసేసుకోవటమే. అంటే ఇక్కడ పొటాటో ముద్దలు ఇలా గట్టి గట్టిగా లేకుండా మిక్స్ చేసుకోవాలి. సో స్వీట్ పొటాటో బ్రెడ్ ముద్ద రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో చాలా సింపుల్, ఇది చిన్నపిల్లలకి చక్కగా పెట్టేయచ్చు, చక్కగా సాఫ్ట్గా రెడీగా ఉంటుంది తినడానికి. మిల్క్ ఉంటుంది కాబట్టి మిల్క్ నుంచి మనకి ఇక్కడ ప్రోటీన్ వస్తుంది, తర్వాత కాల్షియం కంటెంట్ కూడా బాగా వస్తుంది. సో కాల్షియం ఒకటే కాదు, బి వైటమిన్స్ అవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. ప్రతిసారి ఏంటి ఇవిడ మనకి బి వైటమిన్స్ అంటుంది, ప్రోటీన్ అంటుంది, ఎనర్జీ అంటుంది, అవేనా ఇంకేమి పోషకాలు లేవా అని అనుకుంటే డెఫినెట్గా అవే. ఆ పోషకాలు చాలా ఇంపార్టెంట్ పెరుగుదలకి, అన్ని పోషకాలు చాలా చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా కాల్షియం తర్వాత ఐరన్. ఈ 2 పోషకాలు పెరిగే పిల్లలకి చాలా అవసరం, వీటిని అసలు డెఫిషియన్సీ రాకుండా చూసుకోవటం పేరెంట్స్ బాధ్యత. ఎందుకంటే పిల్లలకి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏంటంటే మట్టిలో ఆడటము, కింద చేతులు పెట్టడము, ఫ్లోర్ పైన చేతులు పెట్టడము అలాంటివి ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే పొట్టలో పురుగులు వచ్చే అవకాశం ఉంటుంది. పొట్టలో ఎప్పుడైతే పురుగులు వస్తాయో పిల్లలకి
ఎనర్జీ తగ్గిపోతుంది, తర్వాత ముఖ్యంగా ఐరన్ అనేది తగ్గిపోతుంది. సో ఐరన్ తగ్గిపోయినప్పుడు నీరసంగా ఉంటారు పిల్లలు, తర్వాత చురుకుగా ఉండరు, తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాళ్ళని స్కూల్లో జాయిన్ చేసుకోమనుకోండి, లేకుంటే ఏదన్నా యాక్టివిటీలో క్రష్లోనో లేకుంటే ప్రీ స్కూల్లో జాయిన్ చేసామనుకోండి, అక్కడ యాక్టివిటీలో 100% పాల్గొనటం అనేది కూడా జరగదన్నమాట. అంటే తక్కువ ఎనర్జీతో ఉంటారు, నీరసంగా ఉంటారు, పర్ఫార్మెన్స్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ మనం గమనించుకుని వాళ్ళ హిమోగ్లోబిన్ ప్రాపర్గా ఉందా లేదా, వాళ్ళు సరిగ్గా ఆహారం తీసుకుంటున్నారా లేదా, టైంకి ఆహారం తీసుకుంటున్నారా లేదా, ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ సరిగ్గా తీసుకుంటున్నారా లేదా అనేది చూడాలి. పేరెంట్స్ తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సింది, తప్పనిసరిగా ఇవ్వాల్సింది ఏంటంటే, పిల్లలు బ్రేక్ఫాస్ట్ అనేది మోస్ట్ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ టైంలోనే వాళ్ళ డే అంతటికి కావాల్సిన ఎనర్జీ, డే అంతటికి కావాల్సిన మెటబాలిక్ యాక్టివిటీ కిక్ స్టార్ట్ అవ్వటం అనేది ఆ టైంలోనే జరుగుతుంది. కాబట్టి కరెక్ట్ ఫ్యూల్ అనేది మనము అందించుతూ ఉండాలి పిల్లలకి. సో ఎప్పుడైతే కరెక్ట్ ఫ్యూల్ పిల్లలకి వెళ్తుందో అప్పుడు వాళ్ళు చక్కగా పెరుగుతారు. సో చక్కగా రెడీ అయిపోయింది కదా స్వీట్ పొటాటో బ్రెడ్ ముద్ద, దీన్ని ఫస్ట్ సర్వ్ చేసుకుందాం. బ్రెడ్ తర్వాత షుగరు, స్వీట్ పొటాటో ఇవన్నీ కలిపి చాలా ఒక స్వీట్ స్మెల్ వస్తుందన్నమాట. ఆ స్వీట్నెస్ ఏంటంటే నథింగ్ బట్ కార్బోహైడ్రేట్. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మీకు, ఇది ఓన్లీ ఎనర్జీ డెఫిషియెంట్గా ఉన్న పిల్లల కోసమే ఇది ఇవ్వాలి అని చెప్పాను, ఇంకొకరు కూడా ఇవ్వచ్చు. ఎప్పుడైతే అటెన్షన్ స్పాన్ డెఫిసిట్ ఉంటుందో, అంటే తొందరగా మార్పులు చెందేస్తారంటే ఒక దాని మీద వాళ్ళ అటెన్షన్ ఒక్క నిమిషం కూడా ఉండదన్నమాట, వెంటనే ఇంకో దానికి వెళ్ళిపోతారు, ఇరిటబుల్గా ఉంటారు, చాలా ఫాస్ట్గా ఉంటారు పిల్లలు. ఒకదాని నుంచి ఒకటి ఇంకో దానికి వెళ్ళిపోవటం అలా చేస్తూ ఉంటారు. అలాగా అటెన్షన్ స్పాన్ డెఫిసిట్ ఉన్న పిల్లలకి ఇలాంటి ఆహార పదార్థం ఇస్తే కనుక ఎప్పుడైనా ఇవ్వచ్చు, బ్రేక్ఫాస్ట్ అనే కాదు ఏ టైంలోనైనా సరే ఇలాంటి ఆహార పదార్థం ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళు కామ్ అవుతారు, కామింగ్ ఏజెంట్. ఎందుకంటే ఈ స్వీట్నెస్ కార్బోహైడ్రేట్ ఏదైతే ఉందో అది కామింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది అనమాట. హైపర్గా ఉన్న పిల్లలకి ఇలాంటి ఆహార పదార్థం ఇవ్వగానే వాళ్ళు కామ్ అవ్వటము, ఒక నార్మల్ అంటే ఫోకస్ పెరగటము అనేది జరుగుతుంది. సో మాల్న్యూట్రిషన్, ఎనర్జీ మాల్న్యూట్రిషన్ ఒక్కటే కాదు, ఫోకస్ డెఫిసిట్ ఉన్నప్పుడు, అటెన్షన్ స్పాన్ డెఫిసిట్ ఉన్నప్పుడు ఇలాంటి ఆహార పదార్థం స్పెషల్ అంటే ఇందులో స్వీట్ ఉంది, షుగర్ ఉంది, తర్వాత స్వీట్ పొటాటో ఉంది, అది కూడా మనకి కార్బోహైడ్రేట్ ఇస్తుంది, తర్వాత మనం ఇందులో బ్రెడ్ పెట్టాం అది కూడా కార్బోహైడ్రేట్ ఇస్తుంది, వీటన్నిటికీ కలిపి మిల్క్ యాడ్ చేస్తాం. మిల్క్ అనేది కూడా చాలా కామింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది అన్నమాట. స్వీట్ పొటాటో బ్రెడ్ ముద్ద రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. స్వీట్ పొటాటో బ్రెడ్ ముద్దకు కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ ముక్కలు, ఉడికించిన స్వీట్ పొటాటో, పంచదార, పాలు. తయారు చేయే విధానము: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి పంచదార వేసి కరిగిన తర్వాత బ్రెడ్ ముక్క, పాలు, ఉడికించిన స్వీట్ పొటాటో వేసి బాగా కలుపుకుని కాసేపు కుక్ చేసుకోవాలి. అలా కుక్ అయిన పదార్థాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే స్వీట్ పొటాటో బ్రెడ్ ముద్ద రెడీ.